హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు స్నేహ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో ముచ్చట్లు అండ్ ఎస్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ చాలా సంతోషంగా చాలా ఎక్సైట్మెంట్గా చాలా టెన్షన్గా ఉంది ఈ న్యూ జర్నీ స్టార్ట్ చేయడం సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని అనుకుంటున్నాను అండ్ నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి నా ట్రావెల్ జర్నీతో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్లోనే నేను ఆస్ట్రేలియాకి రావడం జరిగింది ఫ్రమ్ ఇండియా టు ఆస్ట్రేలియా ఆ జర్నీ మీరు ఈ బ్లాగ్ అంతా చూస్తారు సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మై బ్లాగ్ ఐ వాంట్ ఫ్యూ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇండియాకు వెళ్ళాను ఎలాంటి సిచ్యువేషన్స్ నుండి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను అన్నది చిన్న ఒక 2 మినిట్స్ స్టోరీలో నేను చెప్పాలనుకుంటున్నాను సో దట్ ఈ వీడియో అంతా ఈజీగా అర్థమవుతుంది అంటే ఎందుకు నేను ఈ వ్లాగ్ అన్నది అంటే ఈ జర్నీ అనేది నేను ఎందుకు ఇంత ఎమోషనల్ ఇంత టెన్షన్ పడ్డ జర్నీ అనేది మీకు ఈ స్టోరీ విని అది చూస్తే మీకు అర్థమైపోతుంది సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఆ స్టోరీ ఏం లేదండి చాలా చిన్నదే కానీ నా లైఫ్లో చాలా పెద్ద థింగ్ అన్నమాట అది ఏంటంటే అది నేను నవంబర్ 2020లో ఇండియాకి వెళ్ళాను ఆ టైంలో ఆస్ట్రేలియా బార్డర్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి అంటే ఇండియా టు ఆస్ట్రేలియా రావడానికి లేదు ఆస్ట్రేలియా టు ఇండియా వెళ్ళడానికి ఉంది అంటే సిటిజన్స్ వాళ్ళు రావచ్చు కానీ అదర్ వీసా హోల్డర్స్ వాళ్ళు ఎవరు రావడానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే ఉంది కానీ అక్కడ నుంచి రావడానికి లేదు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆల్మోస్ట్ ఆ టైంకి నేను వెళ్ళే టైంకి 1.5 ఇయర్ అయ్యింది బార్డర్స్ క్లోజ్ అయిపోయి సిచ్యువేషన్స్లో చాలా న్యూస్ వచ్చాయన్నమాట ఎలా అంటే ఎదర్ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2020లో ఆర్ ఫిబ్రవరి 2021లో బార్డర్స్ రీఓపెన్ అవుతాయి అని బట్ ఆ టైంకి అలానే మేము అనుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్ 14 వీక్స్ ప్రెగ్నెంట్ సో బార్డర్స్ అయితే ఓపెన్ కాలేవు నా డెలివరీ అయితే ఇండియాలోనే అయ్యింది కానీ ఆ టైంకి మా హస్బెండ్ నాతో లేరు అతను ఇక్కడనే స్ట్రక్ అయిపోయి ఉన్నారన్నమాట మా హస్బెండ్ అయితే రాలేని సిచ్యువేషన్ ఆ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది నా మంత్ ఆఫ్ ఏప్రిల్ సో ఇవాళ అవుతుంది రేపు అవుతుంది బార్డర్స్ ఓపెనింగ్ అని అనుకుంటూ అలానే ఫైనల్గా అయితే నవంబర్ 2021లో అయితే న్యూస్ వచ్చింది లైక్ డిసెంబర్ 1 నుంచి అన్ని వీసా హోల్డర్స్ వాళ్ళు ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేయొచ్చు అనేసి ఆ టైంలో ఓకే చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము ఫైనల్గా మా హస్బెండ్ ఏదో మేమన్నా ఇక్కడికి ఆస్ట్రేలియాకి రావడం అతనన్నా ఇండియాకి రావడం ఏదో రకంగా కలిసిపోతాము అన్న థాట్లోనే ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా టికెట్ సర్చ్ చేయడంలో బిజీ అయిపోయాము కానీ ఫైనల్గా మళ్ళీ నవంబర్ 27, 2021కి మళ్ళీ న్యూస్ వచ్చింది లైక్ అగైన్ బార్డర్స్ ఆర్ గోయింగ్ టు క్లోజ్ అని ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ స్టార్ట్ అయిపోయింది న్యూస్ రావడంతో అగైన్ వి ఫెల్ డిసప్పాయింటెడ్ సో చాలా హార్డ్ అయిన సిచ్యువేషన్ మాకు అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్ అది అండ్ ఫైనల్గా మళ్ళీ డిసెంబర్ 10 మళ్ళీ న్యూస్ వచ్చింది లైక్ డిసెంబర్ 15, 2021 నుంచి మళ్ళీ బార్డర్స్ రీఓపెన్ అవుతాయి అని వీసా హోల్డర్స్ వాళ్ళకి అని కానీ ఈ టైంలో మేము హ్యాపీ పడ్డది లేదు చాలా టెన్షన్ పడ్డాము ఈసారన్నా ఓపెన్ అయిపోతే బాగుండు క్లోజ్ కావద్దు క్లోజ్ అలా కావద్దు అని సో ఫైనల్గా అయితే డిసెంబర్ 15, 2021 నుంచి బార్డర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఓపెన్ అవ్వగానే మాకు నెక్స్ట్ వచ్చే టెన్షన్ టికెట్స్ అసలు టికెట్స్ రేట్స్ చాలా అంటే చాలా పీక్ వెళ్ళిపోయాయి అసలు రీజనబుల్ ప్రైస్లోనే లేవు చాలా అంటే ఒక్కొక్కటి 2 lakhs, 3 lakhs అన్నీ 6 lakhs అలా ఉండే చాలా ట్రావెల్స్కి కాల్ చేసాము చాలా ఎయిర్లైన్స్కి వెతికాము కానీ ఏది అంత వర్కౌట్ అవ్వలేదు కానీ ఫైనల్గా కొలీగ్స్ సజెస్ట్ చేస్తే ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ అయితే జనవరి 1 వీక్లో అయితే బుక్ చేసుకున్నాము కానీ మేము బుక్ చేసుకునేటప్పుడు టికెట్ వచ్చేసి
లైక్ అది హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు సింగపూర్, సింగపూర్ టు ఆస్ట్రేలియా. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, షాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ సిక్స్త్ రోజు నా ట్రావెల్, ఎయిత్ రోజు నా ట్రావెల్ ఉండే. సిక్స్త్ రోజు ఓకే అంతా అయిపోయి పీసీఆర్కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో అప్పటి ఆ టైంకి నాకు న్యూస్ వచ్చింది సేయింగ్ దట్ యువర్ ఫ్లైట్ గాట్ పోస్ట్పోన్డ్ టు 10th. ఓకే, మిడిల్లో ఓన్లీ 9th కదా ఉన్నది. ఓకే, వన్ డేకి అంత తేడా అయితే ఏమి ఉండదు కదా అని ఓకేలే అనేసి అనుకున్నాం. అగైన్ నాకు మళ్ళీ 9th మెయిల్ వచ్చింది సేయింగ్ దట్ యువర్ ఫ్లైట్ ఈస్ పోస్ట్పోన్డెడ్ ఫ్రమ్ 10th to 12th January 2021. రీజన్ ఏంటి అంటే సింగపూర్కి ట్రావెల్ బబుల్ ఉండడం వల్ల నా ఫ్లైట్ మళ్ళీ పోస్ట్పోన్డ్ అయ్యింది. పోస్ట్పోన్డ్ అవ్వడంతో నా ఫ్లైట్ రూట్ కూడా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూర్, బెంగళూర్ టు శ్రీలంక, శ్రీలంక టు సింగపూర్, సింగపూర్ టు ఆస్ట్రేలియా. సో ఓకే, ఎలాగైనా సరే బేబీతో చాలా కష్టం రావడం. సో ఓకే, ఎలా అయినా సరే, కష్టపడన్నా ఎలా అన్నా వెళ్ళిపోదాము, ఇంక ఇది ఫైనల్ అని చెప్పారు వాళ్ళు. కాల్ చేసి ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు, ఓకే ఇది కన్ఫర్మ్, ఇంకా నో చేంజెస్ ఇన్ యువర్ ఐటినరీ అనేసి అన్నారు. ఓకే అనేసి అనుకొని ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు రావడం కలవడం అంత అయిపోయింది. ఫ్లైట్ 12th January అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయాక నన్ను అయితే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు శ్రీలంక వీసా కూడా వేసుకోమన్నారు. అది ఎందుకు అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది నాకు 12 hours హాల్ట్ అయితే శ్రీలంకలో ఉండే. సో ఆ హాల్ట్కి, సో 8 hours కన్నా ఎక్కువ హాల్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వీసా అయితే వేసుకోవాలి అన్నారు. సో ఓకే, వీసానే కదా వేసేసుకుందాంలే అనేసి వేసుకున్నాను. వేసుకున్నాక ఎవ్రీథింగ్ గాట్ కన్ఫర్మ్, ఆర్టీపీసీఆర్ ఎవ్రీథింగ్ గాట్ డన్. ఫైనలీ 12th రోజు ఏమైంది అన్నది మీరు. సో 12th రోజు ఎలా అయ్యింది, ఏంటి నా జర్నీ అన్నది ఈ బ్లాగ్ చూసేయండి. ఇక్కడైతే నేను ఇంటి నుంచి అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాను. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాకు ఎయిర్లైన్స్ వాళ్ళు. అదేంటంటే నా హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయాక వాళ్ళని నేను ఏం చేయాలి అని అడిగాను. అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన ఆప్షన్ చెన్నైకి వెళ్ళడం, చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళడం. సో శ్రీలంకకు నేను అలా ఆ రూట్ వెళ్తే ఆల్మోస్ట్ నేను శ్రీలంకకి వెళ్ళే దానికి ఆల్మోస్ట్ నైట్ 1:30 అవుతుంది. కానీ నాకు శ్రీలంకలో అదే నైట్ నాకు సింగపూర్కి 12:30 ఫ్లైట్ ఉంది, నేను అది క్యాచ్ చేయలేను. ఇది ఏంటి అని నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని అడిగాను అన్నమాట, ఏం చేయాలి ఇప్పుడు నేను ఇలా అయ్యింది సిచ్యువేషన్ అని. అయితే నాతో పాటు 7 passengers కూడా ఉండే. సో వాళ్ళు మేమందరం కలిసి అడిగితే వాళ్ళు మాకు చెప్పారు వి విల్ సార్ట్ అవుట్ సూన్, మీరైతే చెక్ఇన్ అయిపోండి అని. ఓకే, సార్ట్ అవుట్ చేస్తా అన్నారు కదా. నా ఫ్లైట్, ఈ చెన్నై ఫ్లైట్ అనేది నాకు 9:00 ఉండే. సో ఆ టైం వరకు చేస్తాము అనేసి అన్నారు. ఓకే చేస్తామన్నారు కదా అని మేమంతా చెక్ఇన్ అయిపోయాం. చెక్ఇన్ అయిపోయాక ఎవ్రీ 1/2 hour మేము ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేస్తూనే ఉన్నాం. చేస్తుంటే వీఆర్ సార్టింగ్ అవుట్, వీఆర్ సార్టింగ్ అవుట్ అనేసి అన్నారు. ఓకే, అలా అలా 7:00 చేశారు. 7:00 చేశాక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీరు మీ రూట్ ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నాము, ఢిల్లీ నుంచి వేస్తున్నాము ఫ్లైట్, మీరు వెంటనే వెళ్ళి మీ లగేజ్ తీసుకోండి. అలా ఎలా అవుతుంది, మేము 2:00 చెక్ఇన్ అయిపోయి 2 to 7:00 వరకు మా లగేజ్ ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అది మేము తీసుకురావడానికి చాలా అంటే చాలా కష్టాలు పడ్డాము. సెక్యూరిటీస్ అక్కడ బ్యాక్ చెక్ఇన్ అయిపోయాం కాబట్టి మళ్ళీ బ్యాక్ రావాలంటే అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఎయిర్లైన్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇదంతా చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకైతే. ఏం చేయాలో, ఎలాంటి సిచ్యువేషన్ అనేది మాకైతే అస్సలు అర్థం అవ్వలే. ఆ టైంకి ఈశాని ఏడవడం చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. ప్రాపర్ స్లీప్ లేదు, ఆల్మోస్ట్ ఆ మార్నింగ్ 7:30 కావస్తుంది. సో మాకు చెప్పారు వాళ్ళు లగేజ్ తీసుకోమని. ఓకే, అన్నీ కష్టాలు పడ్డాం, కష్టాలు పడి ఎయిర్లైన్స్ వాళ్ళని పిలిపించి లగేజ్ తీసుకురమ్మని చెప్తే
వాళ్ళు మాకు లగేజ్ ఇచ్చింది 9:15 మార్నింగ్. మాకు ఫ్లైట్ వచ్చేసి 10:00 హాఫ్ అన్ అవర్ బిఫోర్ బోర్డింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మాకైతే ఇంక ఏ రూట్ లేదు, ఏ ఛాన్స్ లేదు, ఎలా వెళ్ళినా కానీ మేమైతే శ్రీలంక ఫ్లైట్ అయితే క్యాచ్ చేయలేము. ఓకే, శ్రీలంక ఫ్లైట్ క్యాచ్ చేసా కానీ సింగపూర్ ఫ్లైట్, మెయిన్ ఫ్లైట్ సింగపూర్ టు ఆస్ట్రేలియా, సింగపూర్ ఫ్లైట్ అనేది క్యాచ్ చేయలేము. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి చాలా అంటే చాలా కష్టపడ్డాము. చాలా ఎయిర్లైన్స్ వాళ్ళతో కొట్లాడాము, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో కొట్లాడాము. వాళ్ళ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగింది. సో మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళైతే హ్యాపీగా ఒకటే మాట చెప్పారు, ప్లీజ్ మేడం మీరు వాళ్ళకి ఇంటికి వెళ్ళండి, చాలా టెన్షన్, మేము చాలా డిప్రెస్, మీకు మళ్ళీ నెక్స్ట్ మీ ట్రావెల్ ఎప్పుడు ఉంటుందో మేము మీకు అప్డేట్ చేస్తాము. విడనేసే అనుకున్నాను, కూడా ఏదైనా మన మంచి కోసమే అనుకున్నాను. ఇక్కడ ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఇంటికైతే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఇంటికి కాల్ చేస్తే రిటర్న్ మళ్ళీ వచ్చారు మా పేరెంట్స్ పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకున్నాక ఏమైంది, నా జర్నీ ఎలా అయ్యిందో నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్2లో అయితే చెప్తాను. ఇంకా ఇలానే మాట్లాడుతుంటే మీకు చాలా బోర్ కొట్టేస్తుంటుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్ని మూమెంట్ కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎలా అయింది అనేసి మీరు నెక్స్ట్ పార్ట్2లో అయితే చూస్తారు. స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను.